పుష్ప మూవీపై ఫేక్ రూమర్స్ ని సర్క్యులేట్ చేస్తున్నారు. ఎందుకు ఇంత దరిద్రం ఎందుకు వచ్చింది? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్నటువంటి లేటెస్ట్ సినిమా పుష్ప పార్ట్ 1 రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే మాస్ పాస్టర్ చేస్తూ ఉండగా శ్రీవల్లి అనే గిరిజన యువతిగా రష్మిక మందన కనిపించబోతోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు సుకుమార్ తీసినటువంటి ఈ సినిమా మొత్తంగా రెండు భాగాలుగా రాబోతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నటువంటి ఈ సినిమాలో సునీల్, ధనుంజయ, అనసూయ, ఫహద్ ఫాజిల్ తదితరులు ఇతర పాత్రలు చేస్తుండగా క్యూబా కెమెరామెన్ వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమాపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఎంతో భారీ అంచనాలు ఉండడంతో తప్పకుండా పుష్ప పెద్ద సక్సెస్ కొట్టి అందరి అంచనాలను అందుకుంటుందని చెప్పేసి యూనిట్ అయితే ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అయితే ఇప్పుడు ఇక మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే కనుక పుష్ప మూవీపై పలు మీడియా మాధ్యమాల్లో కొన్ని కారణాల వల్ల యుఎస్ఏ ప్రీమియర్స్ లేట్ కాబోతున్నాయని నిన్నటి నుంచి ప్రచారాలు వైరల్ అవుతూ వచ్చాయి. దీంతో ప్రేక్షాభిమానులు అవేవి నమ్మొద్దని ముందుగా తాము అనుకున్న విధంగానే ఈరోజు రాత్రి అమెరికాలో ప్రీమియర్లు ప్రదర్శించబడతాయి అని చెప్పేసి, టికెట్స్ కూడా బాగా అమ్ముడవుతున్నాయని చెప్పేసి ముందుగా తాము ప్రకటించిన విధంగానే పుష్ప అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందని, అందుకే ప్రేక్షక అభిమానులు ఇటువంటి పుకార్లు ఏమాత్రం నమ్మకుండా హాయిగా థియేటర్స్కి వచ్చి పుష్ప మ్యాని అని ఎంజాయ్ చేయండి అంటూ పుష్ప యుఎస్ఏ డిస్ట్రిబ్యూటర్స్ అయితే సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రకటించడం అయితే జరిగింది. సో ఇప్పటి వరకు చేసినటువంటి ఈ నెగిటివ్ టాక్టిక్స్ ఏవైతే ఉన్నాయో వీటికి అడ్డుకట్ట వేశారు. ఎట్లయినా ఈరోజు నైట్ యుఎస్లో ప్రీమియర్లు పడబోతున్నాయి. ఇప్పటికే మనకు అందుతున్నటువంటి టాక్ ఏంటంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అని.